హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హేమసుబ్రహ్మణ్యం బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. ఎవరైనా హెయిర్ డొనేషన్ చేయాలనుకుంటే ప్లీజ్ హెయిర్ డొనేషన్కి హెల్ప్ చేయండి. క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ చేయండి ప్లీజ్. రిలేటివ్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే హెయిర్ డొనేషన్ చేయాలనుకుంటే నాకు మన ఛానల్లో మెసేజ్ చేయండి. అలాగే డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వాళ్ళకి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ప్లీజ్ హెల్ప్ చేయండి ఎవరన్నా హెయిర్ డొనేషన్ చేయాలనుకుంటే. తర్వాత ప్లెయిన్ శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఈరోజు. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే ఏ శారీ నచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఈ శారీ అండి, ఇది సిమెంట్ కలర్ కాదు, అలానే పాచి కలరు కాదండి. నేను వర్క్ ఈ విధంగా వేసుకున్నాను. ఈ శారీకి బ్లౌజ్కి ప్లెయిన్ కదా, ఈ యాక్చువల్లీ మిర్రర్స్ అలాగే ఈ రౌండ్ ఉన్నాయి కదా, ఇవి మనకి దొరుకుతాయండి బయట. ఒక 15-20 రూపీస్ పెడితే ఇవి దొరుకుతాయి, అలాగే మిర్రర్స్ ఒక 10 రూపీస్ పెడితే దొరుకుతాయి. నేనే ఓన్గా వేసుకున్నానండి ఈ విధంగా ఈ శారీకి, ఓకేనా? అలా ఒక శారీ నేను చూపించేస్తాను, ఓకేనా? ఆల్రెడీ ఒక 2-3 శారీస్ మన ఛానల్లో వీడియోస్లో కట్టుకునే ఉన్నాను. ప్రతి శారీకి పిక్ పెడతానండి, ఓకేనా? ఫస్ట్ వచ్చి శారీ ఇదండి, రామా బ్లూ కలరు కనబడుతుందా? ఇది కానీ చాలా సాఫ్ట్ ఉంది చూడండి. మనకి ప్లెయిన్ శారీ దొరుకుతాయి కదా అవే, దీనికి నేను మిర్రర్ వర్క్ ఇప్పించాను. మిర్రర్ బ్లాక్ థ్రెడ్ యూస్ చేసి మిర్రర్ వర్క్ ఇప్పించాను. అలా ఒక శారీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. పాచ్ కలరు దీనికి కానీ నేను వర్క్ ఇప్పించాను, ఇలా థ్రెడ్ వర్క్ ఇప్పించాను. కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ, కానీ కలర్ కాదండి ఇది, ఏదో డిమ్ కలర్ లాగుంది, మట్టి కలర్ అంటాం కదా ఆ విధంగా ఉంది. ఇదంతా వర్క్ ఇప్పించాను నేను. ఇది శారీ కూడా చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా మెత్తగా ఉంది. కాటన్ మిక్స్ అయి ఉంటుంది ఈ శారీలో వచ్చి, బిస్కెట్ కలర్. నా దగ్గర అన్నీ కొంచెం డిమ్ కలర్లే ఉంటాయండి, మామూలుగా బ్రైట్ కలర్లో చాలా తక్కువ, చాలా వరకు డిమ్ కలర్లే ఉంటాయి. అదేంటో మరి, నాకు డిమ్ కలర్లే నచ్చుతుంది. ఉంటుంది, కనబడుతుందా? ఇది ఆల్ ఓవర్ శారీ, మనకు ప్లెయినే కింద మాత్రం, కింద పైన ఇలా సిల్వర్లో బార్డర్ వచ్చి ఉంటుంది, ఓకేనా? ఇది కాటన్ మిక్స్ అనుకుంటా. ఇలా ఉంటుంది, ఇది వైట్ కాదు, అలా మిల్క్ వైట్ కాదు, బిస్కెట్ కలరు. నేను కట్టుకోండేది కూడా డిమ్ కలరే, అన్ని డిమ్మే. చాలా వీడియోస్లో చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పిక్స్లో చూసుంటారు ఈ శారీ. నేను పిక్ పెడతాను పక్కన చూడ. అయితే చాలా సాఫ్ట్ ఉంది, అన్నీ సాఫ్ట్గానే ఉన్నాయండి, ఇలా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ అక్కడక్కడ ఇలా స్టోన్స్ పెట్టాను ప్లెయిన్ ఉందనేసి. ఇంకేం లేదు, ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బ్లూ కలర్లోనే వస్తుంది. కుట్టాను పళ్ళు దగ్గర, చాలా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా కుట్టాను. ఇప్పుడు సింగిల్ పళ్ళు అయినా లేకపోతే ఎట్లన్నా ఇట్లా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది. ఇది ఒక కలరు, ఇది ప్యారెట్ గ్రీన్ కాదండి, చాలా థిక్ గ్రీన్. పెయింటింగ్తో జస్ట్ ఒక లైన్ బార్డర్ లాగా వేసేసారు అంతే. ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి గిట్టర్తో
ఈ విధంగా పెట్టేస్తున్నారు చిన్న చిన్నవిగా. పీచ్ కలర్ అండి ఇది, ఈ శారీ వచ్చి పీచ్ కలర్ అండి. పిక్ పెట్టాను చూడండి, ఓకేనా? ఇది ప్లెయిన్ శారీ. అలౌర్ మొత్తం బ్లాకే, బ్లాక్ శారీ. ఇదొక ప్లెయిన్ శారీ, దీనికి చిన్న బార్డర్ ఇచ్చారు ఈ విధంగా సిల్వర్ కలర్లో. సిల్వర్ కలర్లో చిన్న బార్డర్ ఇచ్చారు, మిగతా ప్లెయిన్. ఇదొక శారీ. నా దగ్గర ఈ 10 శారీసే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ప్లెయిన్ శారీస్. నెక్స్ట్ వీడియోలో చూడాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై అండి.